హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. డాన్స్ తోనే కాకుండా నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుకు మా సాయి పల్లవి. ఈ అమ్మడు తెలుగులో చేసిన మొదటి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో నటించిన సినిమాల్లో దాదాపు అన్ని మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు, సాయి పల్లవి మిగతా హీరోలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. పాత్ర తనకు నచ్చకపోతే ఎంత పెద్ద డైరెక్టర్నైనా నో చెప్పేస్తోంది. కొన్ని కోట్లు ఇస్తామన్న వాణిజ్య ప్రకటనలో నటించడానికి అంగీకరించదు. ఈ ముద్దుకు మా ప్రస్తుతం రాణాతో కలిసి విరాట పర్వం, చైతన్యతో కలిసి లవ్ స్టోరీస్ సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలను సాయి పల్లవి బర్త్డే రోజు ఆమె లుక్ తో పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కూడా పూర్తిగా భిన్నమైన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడటంతో ఇంటికే పరిమితమైన సాయి పల్లవి కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సాయి పల్లవి పోస్ట్ చేసిన ఫోటో నెటిజన్ల మనసు దోచుకుంది. లాక్డౌన్ నుంచి సడలింపులు లభించడంతో సాయి పల్లవి తన తల్లితో కలిసి కారులో షికారుకు బయలుదేరింది. వెనుక సీటులో కూర్చున్న తల్లికి అద్దంలో ముద్దు పెడుతూ సాయి పల్లవి ఫోటో దిగింది. ఆ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అవకాశం దొరికినప్పుడల్లా నా ప్రేమతో మా అమ్మను ఉక్కిరి బిక్కిరి చేస్తానంటూ కమెంట్ చేస్తుంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.